వైసీపీ నాయకుల లక్ష్మీ పరిత్ మాట్లాడుతున్నారు లైవ్ వరకు చూద్దాం మొత్తంలో కలిపి ఆయన జీవితాన్ని సమాధి చేసినటువంటి వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కుటుంబ సభ్యులు ఏ విధంగా వారసులని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే కాదు నిజమైన వారసుడు అంటే ఆ రోజు మాకు నెహ్రూ గారే నిజమైన వారసుడిగా నేను భావిస్తా ఉన్నాను ఇక ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారికి సంబంధం లేకపోయినా సరే ఎన్టీఆర్ గారిని ఎప్పుడు చూడకపోయినా సరే మరి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టి పేరు పెట్టి ఎంత గౌరవాన్ని పెద్దల పట్ల తనకు ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్న మన ముఖ్యమంత్రి మరి జగన్ మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను అంతేకాదు 26 సంవత్సరాలుగా నన్ను ఒక భయంకరమైన పిశాచిగా సైతానుగా ఇన్ని రకాలుగా చిత్రించి నా పాత్రని నా వ్యక్తిత్వాన్ని హననం చేసి నన్ను ఆ విధంగా మరి ఒక నీచంగా చూపించినటువంటి ఈ వ్యవస్థ నుండి ఈ సామాజిక వ్యవస్థ నా వ్యవస్థ కూడా అంటే నేను పుట్టిన కులం కూడా నన్ను వెలివేసే విధంగా అంత దారుణంగా చిత్రించినటువంటి ఈ దుర్మార్గుల నుంచి నన్ను కాపాడి నా గౌరవాన్ని నిలబెట్టి నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ జన్మంతా నేను ఋణపడి ఉంటానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక ప్రధానంగా అప్పటి వరకు లక్ష్మీ పార్వతి అంటే ఎన్టీఆర్ పదవి నుంచి పదవిని లాగేసింది ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి అధికార దాహంతో వచ్చింది లక్ష్మీ పార్వతి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంది ఇదేగా వాళ్ళ రాతలు పిచ్చి రాతలు రామోజీ అన్నది కలిసి చేసింది అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజం కూడా నన్ను ఒక మీటింగు పిలవటానికి భయపడ్డటువంటి పరిస్థితుల్లో అప్పుడు వచ్చాడు ఆయన నాకు అన్నో తమ్ముడో నా కొడుకు నాకు తెలీదు రామ గోపాల వర్మ గారు ముందుకు వచ్చి ఎంత ధైర్యంగా ఈ విజయవాడలోనే ఆయన చంపేస్తామని చెప్పి ప్రకటన ఓపెన్గా ఇచ్చారు ఆయన ఒక్క మాట అన్నారు ఇప్పటికూ నా కళ్ళ వెంట నీళ్లు గారుతాయి ఆ మాట తలుచుకుంటే ఏమన్నారంటే ఆర్జీవి గారు ఒకే ఒక్క మాట అన్నారు నన్ను ఈ సినిమా పూర్తి చేయనివ్వండి ఆ తర్వాత చచ్చిపోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పారు నిజంగా మీకు నేను ఎంత రుణపడి ఉన్నానో చెప్పలేను ఆర్జీవి గారు ఆ సినిమాతో అసలు వాస్తవం ఏం జరిగింది లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమాతో ఎన్ని రకాల ప్రతిబంధకాలు వచ్చినా ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా నిజమైనటువంటి హీరో ఆయన సినీ పరిశ్రమే కాదు వాస్తవ సమాజంలో కూడా నిజాన్ని నిర్భయంగా ప్రకటించగలిగినటువంటి రామగోపాల్ వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర మీద లక్షలాది మందిలో ఒక సానుభూతి కలిగింది అందులో లాస్ట్ సన్నివేశం ఎంత అద్భుతంగా తీశారంటే మళ్ళా ఆయన చనిపోయేసరికి కుటుంబ సభ్యులు మొత్తం ఏకమైపోయి నన్ను వెనక్కి దోసేస్తారు వాస్తవం అదే జరిగింది కదా ఆయన ఆయనకు ఆరోగ్యం పాడైనప్పుడు లక్ష్మీపార్వతి సేవలు చేసింది అదేవిధంగా అధికారం లేనప్పుడు అధికారం తీసుకురావడానికి ఆమె కూడా తోడ్పాటు అందించింది ఇన్ని చేసి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అధికారం మొత్తాన్ని వాళ్ళు లాగేసుకొని లక్ష్మీ పార్వతిని ఒక పనికిమాలిన దానిగా చిత్రించిన సమయంలో కాదు ఇది కాదు వాస్తవ చరిత్ర ఇది అని చెప్పి ఆ సినిమా ద్వారా గొప్ప నిజాయితీని నిజాన్ని ఎన్టీఆర్కి జరిగిన అన్యాయాన్ని చూపించిన మహానుభావుడు రామ్ గోపాల్ వర్మకి నేను నిజంగానే రుణపడి ఉన్నాను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక తమ్ముడు పోసాని మురళి ఆయన గురించి కూడా ఒక్క మాట నేను చెప్పాలి ఎందుకంటే నా ఎవరినో ఒక అనామకుణ్ణి టీవీలో కూర్చోబెట్టి ఒక భయంకరమైన కుట్ర లోకేష్ ఏవి వెంకటేశ్వరరావు కలిసి వాళ్ళు ఒక కుట్ర చేసి నా క్యారెక్టర్ను కూడా నీచంగా చేయటం కోసం ప్రయత్నించినప్పుడు తమ్ముడు నిలబడి తోడబుట్టిన వాళ్ళు కూడా అంత చేయరేమో చాలా నిలబడి ధైర్యంగా మా అక్కగారు అట్లాంటిది కాదు మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము ఇది అన్యాయంగా మీరు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ధైర్యంగా నిలబడి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఘోరంగా తిట్టినటువంటి తమ్ముడు పోసాని మురళికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సభాముఖంగా అలాగే మొదటి నుంచి కూడా ప్రతి సభలో కూడా అక్కగారు చాలా ఉత్తమరాలు ఈ పాడు రాజకీయాల్లోకి వచ్చి ఆమె అనవసరంగా మాటలు అనిపించుకుంటా ఉంది మంచి సాహితీవేత్త అంటూ తమ్ముడు విజయబాబు కూడా మొదటి నుంచి 26 సంవత్సరాల నుంచి నా సభలకు ఆయన వస్తూ ఆ సభల్లో నా వ్యక్తిత్వాన్ని